మీ జుట్టు కట్ చేశారు కదా ఈ క్యారెక్టర్ కోసం శుభ్రంగా బాగా పొడుగు బాయ్ 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 కానీ చాలా కన్విన్సింగ్ గా ఉన్నారు ఆ క్యారెక్టర్ లో చాలా ముద్దుగా బుజ్జిగా ఆ వయసు పిల్లలాగే ఉన్నారు అవును దాని ముందే సీతా మహాలక్ష్మికే ఆ ప్రాక్టీస్ చేసి ఫిక్స్ అయిపోయారు ఆయన మైండ్ లో వీడే శంకరం గాడు శంకరం శంకరం గాడు కొంచెం రాసుకుంటున్నట్టున్నారు ఈ సో అయింది మాస్టర్ అన్నే అందుకే చేశారు అందరికీ డౌట్ నమ్మగల అందరూ ఇది అబ్బాయి అని నమ్మాలి అని అందరూ వచ్చి ఏమని కూడా అడిగేవారు కదా పయ్యనా పొన్నా అని అన్ని భాషల్లో అడిగేవారు స్టేజ్ మీద అక్కడ గ్రీన్ రూమ్ బయట నించునే వాళ్ళు అబ్బాయా అమ్మాయా చూద్దాం అని చెప్పి కృష్ణ పారిజాత అని బికాస్ వాళ్ళకి ఉంటది కదా ఇది చూడడానికి అలాగే ఉంది బట్ కాదా అవునా అని ఉంటుంది చాలా దీస్ ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్ దే ఫిల్ అప్ అవర్ హార్ట్ సో మచ్ And so coming to that Sriramani kuchu chesadappudu director gar kallu nilchusaru that's the first thing which he came running he hugged me abba ippudu pedda makeup mano turkey towel ichadu chuddaniki glycerin adi and kopam chesindi issaru kottaru adi adi artha ratri anta brahmananga chestunte nu bed cloth ivvakunda turkey towel isthava I said, I didn't have a father. I said, not even a father could have done this. True. Yanni, he didn't treat an actor as an actor. No, no. He treated andanni oka manishiga mundu chusi, ee prati manishi, lakapothe Sankarabanna unna cinema chestunnappudu, mottham technicians ni koochapetti ee director ga cheptaru mundu. Idi oka tapassu, meerandaru vinte gaane meeku teliyadu. కదా సో అలాగా ఆయనకి అంత కోపం వచ్చిన దగ్గర నాకు ఇంకా బాండింగ్ ఆయన మీద మామూలుగానే చాలా ఇష్టం నాకు ఆయన అంటే ఎందుకంటే నాకు తెలిసిన ఆయన ఇప్పుడు అక్కను ఎలాగ ఇలా అంటున్నారో నన్ను పిలిచి అస్తమాన్ చేయమనేవాడు కదా ఇది అండ్ ఈ సీన్ ఒకటి లాస్ట్లో మీరు అందుకుంటారే దగ్గొచ్చి ఆపేస్తే గురువుగారు ఆ తర్వాత ఇంకా అయిపోయింది క్లైమాక్స్ మీరు వెళ్ళి ఆ పాదాల దగ్గర అంతే ఆయన మీరు అని ఆలాపన అందుకోవడం ఆ ఆలాపన అందుకోవడం అని నేను ఇలా నొక్కుతాను కదా ఆ షాట్ కూడా ఉంది కదా అవును వెళ్ళమని చెప్పి ఉళ్ళంతా మొన్న ఎందుకో చూస్తున్నా మళ్ళీ సాయి నేను మా అబ్బాయిని అది కూడా ఎంత సటిల్ గా నొక్కించారంటే షోల్డర్స్ మీద చేయి పెట్టి ఉంటాను కదా ఇలాగా ఇలా అంటానమాట అప్పుడు వెళ్తాను అక్కడ అక్కడ డైలాగు ఎక్స్ప్రెషన్ ఏది లేదు ఓన్లీ దట్ మూమెంట్ ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు ఆ వేటూరి సుందామూర్తి గారు ఏం రాశారు వీణా గానాలు నడలు ఎడలోని సడిలే మృదంగాలు నాలోని జీవమై నా ప్రాణ నాకున్న దైవమై నిన్ను కొల్చు వేళ దేవాదిదే ఎక్కు పైకి ఎక్కు దేవాది దొరకునా ఇటువంటి సేవా పదరాజీవములచేరు నిర్వాణ సోపాన మధిరోహణ నము సేయు ద్రోవ దొరకునాయిటువంటి సేవా దొరకునాయిటువంటి సేవా అస్సలు మాటలు రావట్లేదండి నేను చెప్పలేను సారీ మీ ఇద్దరికి మీ పాదాలకి నమస్కారాలు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సచ్ ఎ వండర్ఫుల్ ఒక కళాఖండంలో భాగం అయినందుకు సంప్రదాయం కళ సంస్కృతి సంస్కారం విలువలు అయ్యో వీటన్నిటికీ అసలు స్త్రీ సాధికారత ఏమిటో చూపిన మహానుభావులు కళా తపస్వి విశ్వనాథ్ గారు స్త్రీ పాత్రలకి సంప్రదాయం అవన్నీ అమరుస్తూనే మరోవైపు
బోల్డ్గా ఉండే అంటే సమాజంలో జరగని కొన్ని పరిణామాలని ఏంటి వితంతు వివాహం చేయించారు ఒక్కొక్క సినిమాలో అలాగే కులాంతర వివాహం చేయించారు మరో సప్తపది సినిమాలో ఇలాగా అన్ని ఎవరు నమ్మని ఎవరు చేయని ఒక సాహసాన్ని చేసి నిజంగా సమాజానికి ఆయన చేసిన మేలు ఎప్పటికీ మన గుండెల్లో ఉండిపోతుంది తులసి గారు మీకు మంజు భార్గవ గారికి నమస్కారాలు